సపోజ్ మా ఇల్లు ఎత్తుకుంటే మా నాన్న పోయినాడు, మా అమ్మ పోయింది, మా అన్న పోయినాడు, నేను పోయినా. ఓకే. సో ఇంకా నా తమ్ముడు కూడా ఉంటే నా తమ్ముడు కూడా పంపించేవాడిని కువైట్. అట్లా ఫ్యామిలీ ఫ్యామిలీలు పోయినాయి అనమాట కువైట్. ఓకే, ఎందుకు అదే ఆ ప్రదేశాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటారు అక్కడికి? అంటే ఇప్పుడు మా ఏరియాలో ఇప్పుడు నేను డ్రైవరు. సో నేను ఎక్కడ పని చేసినా 10,000 కంటే ఎక్కువ వేలు. అక్కడ పోయినా మనకు ఒకసారి 30,000 ఇస్తారు. సో ఆ డబ్బు ఆశతోనే అక్కడికి వెళ్తారు అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ మహానగరం హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని వదిలిపెట్టి కేవలం అక్కడ ఎందుకు అక్కడ అంటే అక్క అంతగానో అక్కడ ఎందుకు అట్రాక్ట్ అయినారు అనుకోవచ్చు మరి. అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది, నేను వస్తా హైదరాబాద్కి, నీ దగ్గర డ్రైవర్ చేస్తా, నువ్వు నీకు నాకు బెసికిందంటే రాత్రి రాత్రి బ్యాగ్ చదువుకొని వెళ్ళిపోతా, నేను ఏదైనా సేవింగ్ కూడా చేయగలుగుతా నేను. సో అక్కడ అట్లా కుదరదు, వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి, పాస్పోర్ట్ కానీ ఏదైనా సరే. నువ్వు అక్కడికి పోవడం వరకే నీ చేతిలో ఉంటుంది, అక్కడి నుంచి దాటుకోవడం అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. నువ్వు చిన్న మిస్టేక్ చేసినా కూడా వాళ్ళకి ప్రతిదీ తెలిసిపోతుంది, నువ్వు ఎయిర్పోర్ట్లోంచి బయటికి పోవాలన్నా కూడా ఒక మెసేజ్ అవుతుంది. ఓకే, అట్లుంటుంది కాబట్టి అక్కడికి వెళ్తారు అన్నమాట. అంటే ఎలా అక్కడికి ఎలా వెళ్తూ ఉంటారు అంటే పాస్పోర్ట్ తీసుకుని, అంటే అక్కడ చాలా మందికి వీసాలు ఉంటాయి కదా, అంటే వర్క్ వీసా పని వెళ్తూ ఉంటారు, అంటే ఇంతమందికి అక్కడ వెళ్తున్నారు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అసలు. అంటే అక్కడ వర్క్స్ ఏ విధంగా ఉంటే ఎలా వెళ్తుంటారు అక్కడికి? ఇంట్లో పని అంటే దివాని అని ఒకటి ఉంటుంది, సాయంత్రం మొత్తాన్ని వాళ్ళంతా కూర్చొని చాయ్ గవా తాగడము, ఖర్జూరు పండ్లు తిండము ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో దానికి ఒక మనిషిని పెట్టుకుంటారు, ఒకరు పెట్టుకుంటారు, కొంతమంది ఇద్దరు కూడా పెట్టుకుంటారు. ఓకే. ఇంకా డ్రైవర్ అంటే ఫ్యామిలీ ఫ్యామిలీకి ఒక డ్రైవర్ ఉంటారు. ఇప్పుడు ఒకే ఇంట్లో 4-5 ఫ్యామిలీలు ఉంటాయి, వాళ్ళ అన్నదమ్ములు విడిపోరు, అందరూ ఒకే దానిలో ఉంటారు, ఉమ్మడి కుటుంబంలో ఉంటారు. వాళ్ళు ఎవరెవరు డ్రైవర్ వాళ్ళు పెట్టుకుంటారు, నీ డ్రైవర్ నువ్వు నన్ను పిలిచకూడదు, నన్ను నా డ్రైవర్ ఎవరు వాళ్ళని పిలిచకూడదు అని చెప్పి సపరేట్ సపరేట్ డ్రైవర్లు పెట్టుకుంటారు. సో అదొకటి. ఇంకా హౌస్ బాయ్ అంటే ఇంకా చెట్లకి నీళ్లు పట్టడం కానీ, చెట్లు కట్ చేయడం కానీ అట్లా కూడా పెట్టుకుంటారు. ఇంకా వంట వాళ్ళు ఆడవాళ్ళని పెట్టుకుంటారు, మగవాళ్ళు కూడా కొంతమంది మగవాళ్ళు కూడా పెట్టుకుంటారు. సో ఇవన్నీ లేబర్ పనులు అనమాట, ఖాదీ వీసాలు అనమాట ఇవన్నీ. సో ఆ వీసాల ప్రకారం చాలా మంది పోతూ ఉంటారు. ఓకే, అంటే ఒక సపోజ్ ఒక ఇల్లు ఉంది అనుకో, ఇంట్లో ఎంతమంది పనులు ఉంటారు అంటే ఇప్పుడు 5 మంది ఫ్యామిలీ, 5 మందికి 5 కద్దామలు ఉంటారు, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కద్దామ. కద్దామ అంటే పని మనిషి. ఓకే, కద్దామ అని పని మనిషి అంటారు. డ్రైవర్ని సహాయక్ అంటారు అక్కడ నాన్న వాళ్ళ భాషలో. ఓకే, డ్రైవరు ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క డ్రైవర్ ఉంటాడు. అదే అంటే ఒక్కొక్క సపరేట్ ఉంటారు, సపరేట్ ఉంటారు. అంటే నీ డ్రైవర్ నేను పిలిచకూడదు, నా డ్రైవర్ నేను పిలిచకూడదు. మళ్ళీ వాళ్ళకి వాళ్ళు ఉమ్మడి కుటుంబంలో ఉంటారు కానీ లోపల కుట్రలు చాలా ఉంటాయి. మీరు కూడా అక్కడ ఇంటి పనికి వెళ్ళారా? ఇంట్లో డ్రైవర్గానే పోయినా. ఓకే, డ్రైవర్గా. అంటే ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్తామన్నా కువైట్లో ఒక ఇంటికి, సపోజ్ మన ఫ్రెండ్ ఎవరో వెళ్ళారు అక్కడికి డ్రైవింగ్ పని అని చెప్పి వెళ్ళాడు, అంటే అక్కడికి వెళ్తే డ్రైవింగ్ పని ఉంటుందా లేకుంటే ఇంకా ఏదైనా పనులు చెప్తుంటారా? అన్ని పనులు చేయాలా, ప్రతి ఒక్క పని చేసి చేపిస్తారు. నేను ఆ పని చేయను అంటే ఇంకా వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది అనమాట. ఓకే, ఎందుకు చేయవు, నీకు ఎందుకు రాదు, నువ్వు మగవాడు కాదా అనే రకంగా మాట్లాడతారు. అంటే డ్రైవింగ్ వచ్చిన కదా డ్రైవింగ్ చేస్తా అంటే ర్యాష్ గా మాట్లాడితే ఇంకా వాళ్ళు కూడా ర్యాష్ గా మాట్లాడతారు అనమాట. సో లేదు నువ్వు అనిగి మనిగి ఉన్నావంటే వాళ్ళు నీకు తగ్గట్టు ఉంటారు అనమాట. అంటే ఇబ్బందులు పెడుతూ ఉంటారు అన్న అక్కడ? అంటే అన్ని ఇల్లు ఇబ్బంది పెట్టవు, కొన్ని ఇల్లు ఎక్కడ ఉంటాయి కచరాటి. సో 80% బాగానే ఉంటాయి. ఓకే, 20% మామూలే. అంటే మీరు చేసే వీడియోలో ఆ కువైట్కి మొత్తం నెగిటివ్ ఉంటుంది, అక్కడికి ఎవరు వెళ్ళొద్దు, అక్కడ చాలా కష్టాలు ఉంటాయి అని చెప్పి కూడా మీరు వీడియోస్ చూస్తే ఎవరైనా వెళ్ళాలంటే భయం అవుతూ ఉంటుంది. అంతగానో ఇబ్బంది అక్కడ మీరు ఏం పడ్డారు అంటే అంత అంటే వెళ్ళొద్దు ఈ ప్రదేశానికి మనం వెళ్ళొద్దు అని చెప్పాలంత ఇబ్బంది ఏం పడ్డారు అంటే? అంటే ఇప్పుడు నేనుండే ఇల్లు అయితే, నువ్వు వీడియోలు బాగా గమనిస్తే నాకు మంచి ఇల్లే, కానీ మంచి ఇంట్లో పని చేస్తా కూడా నేను వెళ్ళొద్దు అంటున్నానంటే అది అక్కడ ఎంత రిస్క్ ఉందో ఇంకా నా వీడియోలోనే తెలుసుకోవచ్చు మీరు. అవును. సో నాకు మంచి ఇల్లు, అది చాలా మంచి ఇల్లు, బాగా చూసుకుంటాను నన్ను, తిండి కానీ నిద్ర కానీ సో అన్నీ బాగుంటాయి నాకు. పైన ఖర్చులు కూడా డబ్బులు ఇస్తారు, అయినా కూడా నేను వద్దు అంటున్నానంటే అక్కడ ఎంత రిస్క్ ఉంటుంది. అంటే ఏం అంత అనుభవం ఏం తిన్నారు అక్కడ మీరు అంటున్నా? అనుభవం అంటే మన వాళ్ళని చంపిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు చాలా మంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫిలిపిన్ వాళ్ళని అయితే ఎడార్లోకి తీసుకొని పోయి కాల్ చేసిన కూడా కాల్ చేసినారు అంటే అక్కడ వాళ్ళు వాళ్ళు. సో నువ్వు అదే కానీ కోయట వాళ్ళని ఒక దెబ్బ వేయి నువ్వు అనిచి రాలేవు. ఓకే, వాళ్ళు మాత్రం ఏమేం చేస్తారు. సో అంత రిస్క్ ఉంది కాబట్టి వద్దంటున్నా. నేను మగవాళ్ళు పోమ్మనే చెప్తాను, నేనైతే మీకు అంత ధైర్యం ఉంది, దేవుడు మగతనం ఇచ్చినాడు కాబట్టి పో, కానీ ఆడవాళ్ళు పోవద్దని నేను చెప్తాను. ఓకే, అక్కడ మనం కలిసారన్నా అమ్మాయిలు ఇక్కడ ఇబ్బందులు పడుతున్న అమ్మాయిలు చాలా మంది ఉంటారు. అసలు నువ్వు ఇక్కడ టిక్ టాక్ పని చేయలేదు కాబట్టి నీకు తెలియడం లేదు, టిక్ టాక్ పని చేస్తే తెలుస్తుంది వాళ్ళు కష్టాలన్నీ దాంట్లో పెడతాను. ఓకే, అక్కడ నడుస్తుందా టిక్ టాక్? నడుస్తుంది. ఏమని చెప్తూ ఉంటావారు వాళ్ళు మీకు? అంటే నాకు నాకు ఎవరు చెప్పరు, నేను చూస్తా ఉంటా. అంటే అక్కడికి వెళ్తే చూస్తూ ఉంటారు కదా, చాలా మంది నాకు కూడా మెసేజ్ పెడతా ఉంటారు నాకు ఇట్లుందన్నా ఇట్లుందన్నా అని. నేనే ఒకరి కింద పని చేస్తున్నా డ్రైవర్గా, సో నేనేం చేయగలుగుతామా? నువ్వు అదే ఇక్కడ ఇండియాలో ఎక్కడన్నా ఉంటే అన్న ఈ మార్గం ఉంది పరిస్థితి అంటే నేను వచ్చేస్తా. సో నాకే నమ్మకం లేదు, ఇంటికి పోతాం లేదు, నీకేం చేసాను వచ్చి
సో అక్కడ ఒకరికొకరు హెల్ప్ చేయడం కొద్దిగా కష్టమే. పాత వాళ్ళు ఉన్నారు చాలా ఏళ్ళ నుంచి అక్కడే ఉండి బాగా పలుకుబడి సంపాదించిన వాళ్ళు, వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేయగలుగుతారు. ఓకే, తెలుగు వాళ్ళు ఎక్కువగా అనిపిస్తుంటారు కదా ఎక్కువగా చాలా మంది. అంటే మరి ఈ సందర్భాలు జరిగినప్పుడు అంటే అక్కడ అంటే వేరే కంట్రీస్లలో కూడా ఆ తెలుగు కాలనీస్ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి, అంటే తెలుగుకు సంబంధించిన వాళ్ళు ఆ ప్లేస్లో ఉండడం కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అంటే ఈ కువైట్లో తెలుగు సంబంధించిన వాళ్ళు ఒక ఏరియా కానీ ఒక ప్లేస్ ఇలా ఏం లేదు. అక్కడ ఉంది మాలియా అని ఒక ఏరియా ఉంది కువైట్ సిటీలో, మాలియా అని మాలియా శుక్లారం శుక్లారం అక్కడ కలుసుకుంటారు అనమాట జనాలు, చాలా మంది వస్తారు. ఇంకా కువైట్ అవతల ఇంకొక ఊరు ఉంది ఫాహెల్ అని, సో ఆ ఏరియాలో కూడా మన తెలుగు వాళ్ళందరూ కలుసుకుంటూ ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా పెట్టుకుంటారు, ఈ ఏరియాలో కలుసుకుందాం మన సెలవు వచ్చినప్పుడు. సో అక్కడికి వచ్చి అందరు కలుసుకొని సాయంత్రం దాకా ఉండి తిని తా ఇంకా జలసాలు చేయడం పోవడం. ఓకే, ఎలా ఉంటుంది అక్కడ కల్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే కంపేరివ్ టు ఇండియా, సో అక్కడ కల్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి సో ఇండియా ఇండియాలో ఉన్న కల్చర్ కానీ అక్కడ ఉన్న కల్చర్ కానీ రెండింటిలో మీరు ఏం డిఫరెన్స్ గమనించారు? డిఫరెన్స్ అంటే వాళ్ళు ముస్లిమ్స్, సో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఉంటారు. సో మనము హిందూస్, సో మనకు తగ్గట్టు మనం ఉంటాం. ఇక్కడ అందరం ఒకటే కానీ అక్కడ ఏందరా అంటే వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళ రూల్సే మనం పాటించాలా అంటారు, కానీ ఇక్కడ అట్లా కాదు కదా. నువ్వు ముస్లిమ్స్ అయితే నేను హిందూ అయితే అందరం కలిసే ఉంటాం, కలిసే ఉంటాం. సో అక్కడ అట్ట కాదు. ఇప్పుడు వాళ్ళు ఒక్క పొద్దులు ఉంటారు రంజాన్లకి, సో మనం కూడా ఒక్క పొద్దు ఉండాలా. ఓకే, అంటే మన ఇళ్ళలో ఇంట్లో ఉండే వాళ్ళు చెప్పరు అరే నువ్వు ఒక్క పొద్దు ఉండు, నువ్వు ఉండకపోతే కొడతాం మేము అది ఇది అనరు. సో బయట ఎక్కడన్నా తిన్నా కూడా ఫైన్ వేస్తారు నీకు పోలీసు వాళ్ళు. అదేంది, అది వాళ్ళ రూల్ కదా, వాళ్ళ ముస్లిమ్స్ ఏ దేశం కదా, సో వాళ్ళ రూల్స్ ని పాటించాలని చెప్తున్నా. అది ఇక్కడైతే ఇష్టం, అది మన ఇష్టం. అంటే ఒకవేళ రంజాన్ మాసం ఉంటే తినకుంటే ఎవరు తినొద్దు, ఒకవేళ తింటే ఫైన్. బయట తింటే తెలియకుండా తినకూడదు, బయట ఎవరన్నా పోలీసు వాళ్ళు అప్పుడు హోటల్స్ ఏముండవు, అన్ని మూసేస్తారు, ఏముండవు. నువ్వు ఎక్కడే కానీ తినేదానికి కుదరదు, ఓన్లీ ఇంట్లో మీ పని వాళ్ళు, వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా పని వాళ్ళు, వాళ్ళు పెడితే నువ్వు సైగున్న రూమ్లో తీసుకుని తినాలి. బయట ఎక్కడైనా నీళ్ళు తాగినా ఏదన్నా తిన్నా వచ్చి ఫైన్ వేస్తావు. అలాంటి కొంతమంది కొట్టను కూడా కొడతారు పోయేట వాళ్ళు పిల్లలు. ఓకే, అలాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారా? లేదు. తిన్నారా మంచిగా మీరు? నేను తిన్నాబా, నేను మాత్రం దగ్గర నాకు ఇవ్వకపోతే నేను రచ్చబడతా ఇంట్లో, నేను ముస్లిం కాదు నాకు ఇవ్వాల్సిందే. ఓకే, ఎన్ని ఇయర్స్ ఉన్నారు అక్కడ? నేను ఇంట్లో ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు దాటింది. ఇంతకుముందు ఇంట్లో 2 ఏళ్ళు చేసినాం. ఓకే, అంటే ఒక్కొక్క ఇల్లు పంచుకుంటారు అనమాట? అంటే అట్ టైం పంచుకునేది ఏమిలా, అగ్రిమెంట్ ఉంటుంది ఒక ఇంట్లో. ఇప్పుడు నేను ఒక ఇంట్లో పోతానంటే 2 ఏళ్ళు అగ్రిమెంట్ ఉంటుంది. ఓకే, ఆ 2 ఏళ్ళు నువ్వు కంప్లీట్ చేసుకుని రావాలా, నీకు నచ్చితే మళ్ళీ పోవచ్చు, నీకు నచ్చకపోతే. ఓకే ఓకే, అగ్రిమెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు 3 ఇయర్స్ పెట్టినారు, అయిపోయింది, మళ్ళీ మీరు ఇండియాకి వచ్చారు. 2 ఇయర్స్ ఉంటుంది అగ్రిమెంట్. ఏ ఇంట్లోనా 2 ఇయర్స్? ఏ ఇంట్లోనా 2 ఇయర్స్ ఉంటుంది. 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ పోతానంటే పోలేదంటే నీ ఇష్టం. అది ఫస్ట్ ఇల్లు అయితే నేను ఆపేసిన పోకుండా, ఇల్లు అయితే పోతా వస్తా. ఓకే, ఇల్లు పోతా వస్తున్నాను సార్. ఫస్ట్ అంటే చాలా మంది కువైట్కి ఎలా వెళ్ళాలో కూడా తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్ ప్లేసులు ఉంటాయి, 10th చదివిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు వెళ్ళాలని అనుకుంటారు కువైట్కి. అలా వెళ్ళాలంటే వాళ్ళు ఎలా, అంటే వాళ్ళ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? వీసా చాలా మంది అట్లా, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, విజయవాడ ఉంది, వీళ్ళంతా ఏం చేస్తారంటే బ్రోకర్లు ఉంటారు, అక్కడ వీసాలు తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. సో ఆ విధంగా పోవద్దనే చెప్తాను నేను చాలా మందికి. అక్కడ మన అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను ఎవరి ద్వారా పోయినా అంటే నా ఫ్రెండ్ ద్వారా పోయినా. సో అట్లా ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ బాగా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా పోతే మంచిది. ఎందుకంటే రేపు వద్ద నీకు ఏదైనా ఇబ్బంది అయింది అనుకో, మన ఇంట్లో వాళ్ళు పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడుగుతారు. సో ఏజెంట్ ఏం చేస్తాడంటే నా వృత్తి ఇది, నా పని ఇది, పంపేయడం ఒకటి, పంపిపోయినాక నీ ఇష్టం అంటాడు. సో అక్కడికి పోయిన తర్వాత చేతులు ఎత్తేసి ఎవరేం చేయలేదు. ఓకే, సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే అక్కడికి పోతే మంచిది. ఓకే, ఇంకెలా ఉంటుంది అన్న అక్కడ, అంటే టైమింగ్స్ కూడా ఎన్ని అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ ఇండియా కంపారిటివ్ ఇండియాకి? అక్కడ 2.5 గంట తేడా ఉంటుంది. 2.5 గంటల తేడా ఉంటుంది. అంటే డ్యూటీకి అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో లేట్ అవుతూ ఉంటుంది, అలా లేట్ అయినప్పుడు కూడా అక్కడ నుంచి వాళ్ళు ఇబ్బందులు పెడుతూ ఉంటారా ఇంటి వాళ్ళు? అంటే ఇబ్బంది పెట్టరు, ఫోన్ మీద ఫోన్ కొడతారు. సో ఒక 5 నిమిషాలు లేట్ అయినా కూడా మనం ఇంటి నుంచి బండి తీసుకొని వాళ్ళ కాడ తీసుకొని వెళ్ళినప్పుడు ఒక 10-20 మాటలు ఫోన్ కొట్టుంటారు, సోరా సోరా తాలు తాలు తాలు. సో బినారా 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 అని ఫోన్ కొడుతూ ఉంటారు. ఓకే, సో వెళ్ళాక మళ్ళా ఎప్పుడైనా మీ వాళ్ళతో తిట్లు కానీ దెబ్బ తినడం కానీ అలాంటి సందర్భాలు మీకు సంబంధించిన ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా? సంబంధించిన ఫ్రెండ్స్ అయితే తిట్లు తింటానే ఉంటారు, దెబ్బలు తిన్న వాళ్ళు అయితే ఎవరు లేరు, తిట్లు అయితే తింతా ఉంటారు. చాలా మంది కూడా నాకు ఫోన్లు చేసి మారి తిట్టినాడు రా మా వాడు, ఈ మారి చేస్తున్నాడు రా, గొనుగుతున్నాడు రా అని అంటూ ఉంటారు. నేను ఎవరికైనా ఒకటే చెప్తాను, మీరు లాంగ్వేజ్ నేర్చుకోండి, తిరగమల్లి మాట్లాడండి. లాంగ్వేజ్ నేర్చుకుంటే వాళ్ళు భయపడతారు. మీరు భాష నేర్చుకోకుండా బెబ్బెబ్బె వాడు చెప్తా ఉంటే మీరు భయపడినారంటే వాడు ఇంకా నేర్చిపోతాడు. సో వాడు మాట్లాడితే రివర్స్ మాట్లాడాలి మనం, అప్పుడు వాడు అమ్మా డేంజర్ రా అని గమ్మని అంటాడు.
ఓకే, మళ్ళీ అలా డేంజర్ మాట్లాడితే వాడు రిటర్న్ మనం ఏమైనా చేస్తే ఏం చేయడు, నువ్వు కరెక్ట్గా మాట్లాడాలి. వాడు చెప్పినాడు అంటే దానికి సమాధానం చెప్పినామంటే ఎగ్జాక్ట్ సమాధానం, కరెక్ట్ సమాధానం. ఓకే, ఇంకోటి ఆ కువైట్ కంట్రీలో కూడా మర్డర్లు ఎక్కువ అవుతూ ఉంటాయి అని చెప్పి వింటూ ఉంటాం. అంటే కొంతమంది చేస్తారు, పిల్లనాయలు ఉంటారు కొంతమంది కువైట్ పిల్లలు, వాళ్ళకి అదొక కుషాల్ అనమాట. ఓకే, గన్లు పెట్టుకుంటారు, కత్తులు పెట్టుకుంటారు, కావాల్సుకనే రాడ్లు పెట్టుకో కొట్టుకోవడము. సో ఇట్లాంటి కుషాలు ఈ నడవన ఎక్కువ అయిపోయినాయి అవి. ఇంకా ఈ నడవన ఈ పిల్లనాయలు ఎక్కువ అయిపోయినాయి, రచ్చలు పడడం, కొట్టుకోవడం, రోడ్ల మీద కార్లతో గుద్దుకోవడము, ఇట్లాంటి ఎక్కువ అయిపోయినాయి. ఓకే, తెలుగు వాళ్ళని ఇబ్బందులు పెడుతుంటారు అక్కడ? తెలుగు వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టరు. ఓకే, ఇబ్బంది అంటే ఇదే ఇళ్ళల్లో ఏదన్నా ఉంటుంది. ఇప్పుడు నువ్వు నీ ఇంట్లో నేను డ్రైవర్ అయితే నీ ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే నన్ను అంతే, బయట వాళ్ళు ఎవరు వచ్చి నేను ఇబ్బంది పెట్టరు. ఓకే, బయట కోయటి వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడితే మా కోయటి పోయి వాళ్ళతో రచ్చబడతాడు, అట్లా ఉంటుంది. ఓకే, అంటే అక్కడ ట్రావెలింగ్ ఎలా ఉంటుంది, మీరు డ్రైవర్గా చేస్తారు కదా, అక్కడ ఎలా ఉంటుంది అక్కడ డ్రైవింగ్, ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఏ విధంగా ఉంటాయి? పర్ఫెక్ట్గా ఉంటాయి, ఎక్కడికైనా మిస్టేక్ చేసినా కెమెరాలు రెడీగా ఉంటాయి. అక్కడ ఊరికైనా జైలు వేస్తారంట కదా? ఊరికే అంటే అక్కడ చిన్న మిస్టేక్ ఏమైనా చేస్తే దొంగతనము, లంజరికము, ఇట్లాంటి వేస్తే బేసర్ లోపల. ఓకే, చిన్న దొంగతనం చేసినా అయిపోయి, చిన్నది ఏది ఎత్తుకున్నా అయిపోయింది, దొంగ పెద్ద దొంగ. ఓకే, ఎవరైనా వెళ్ళారు అట్లా మీకు తెలిసిన వాళ్ళు జైల్లోకి? చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు తెలియరు, చాలా మంది ఉన్నారు జైల్లో ఉన్నారు కదా. అవును, తెలుగు వాళ్ళు కూడా ఏ జైల్లో పోయినా మనల్ని కలుస్తారు అంటూ ఉంటారు. ఈ నడవన కానూన్ అని ఒకటి పెట్టినారు, అంటే కానూన్ అంటే చాలా ఏళ్ళు జైల్లో ఉండి వాళ్ళందరినీ రిలీఫ్ ఇచ్చడం, రిలీఫ్ ఇస్తాను అనమాట. మన ఇండియా కానూన్ అని వాళ్ళకి పెడుతుంది, జైల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పంపించమని చెప్పి సమావేక్షణ పెడతారనమాట. ఈ నడవనే పెట్టినారు అది. అవును, చాలా మంది వచ్చారు ఇండియాకి. అవును, అట్లా పెడతా ఉంటారు అప్పుడప్పుడు. అంటే ఒక తెలుగు వాడిగా అక్కడ తెలుగు వారి కష్టాలు కానీ వాళ్ళ బాధలు వాళ్ళ ఇబ్బందులు చూస్తూ ఉంటే నీకేమనిపిస్తూ ఉంటుంది అన్న? ఈ కోవిడ్ వద్దురా నాయన అనిపిస్తుంది. స్టార్టింగ్ అలా అనుకున్నారా ఎగ్జామ్? మా అమ్మ 14 ఏళ్ళు ఉంది సౌదీలో, అంటే కోవిడ్ అవతల సౌదీ. అవునా? సో అదంతా ఒకటే, సౌదీలో 14 ఏళ్ళు ఉంది, నేను అంత పిల్లోడిని అప్పుడు వదిలేసిపోయింది. అందరు మీ అమ్మ చచ్చిపోయిందిరా, ఫోన్ చేద్దాం. సరిగా ఫోన్లు ఉండేవి కాదు అప్పుడు, ల్యాండ్ ఫోన్లు ఉండేవి. సో మీ అమ్మ చచ్చిపోయింది, మీ అమ్మ చచ్చిపోయిందని బాధ పెట్టేవాళ్ళం అమ్మ. అయ్యో, 14 ఏళ్ళు ఉంది అక్కడే. వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వదిలిపెట్టింది అంటే ఇంకా బతుకుదురు కోసం పోయింది. అక్కడ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినారు, హౌస్ అరెస్ట్ చేసినారు, రూమ్ లో వేసి అన్నం పెట్టకుండా సరిగా. మా అమ్మని సిగరెట్లతో కాల్చి చాలా ఇబ్బంది పెట్టినారు మా అమ్మని అక్కడ కువైట్లో. సౌదీలో, సౌదీలో. ఓకే, సౌదీ చాలా మంచి కంట్రీ అనమాట, ఈ కోవిడ్ కన్నా కొద్దిగా బెస్ట్ అక్కడ. ఓకే, కానీ అక్కడే ఎందుకో మా అమ్మని చాలా ఇబ్బంది పెట్టినారు. మళ్ళీ మా అమ్మ 14 ఏళ్ళు అన్ని అంత ఇబ్బంది పడి ఒక్క రూపాయి కూడా తేలా ఇంటికి, కానీ మళ్ళీ సౌదీకి పోయింది మా అమ్మ. అదే ఆ ఇంటికి కాదు, వేరే ఇంటికి. ఇంకా మా అమ్మ డేర్ చూసుకోండి. ఓకే ఓకే, అంత ఇబ్బందులు పడ్డావు కూడా మళ్ళీ పోయింది, మళ్ళీ పోయింది సౌదీకి, వేరే ఇంటికి. బాబా, అంటే డబ్బు. ఓకే, అంటే అమ్మ చిన్నప్పుడే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇంట్లో ఎంతమంది ఉంటారన్న మీరు? ఇద్దరు అక్కలు, ఒక చెల్లి, నేను, అందరు పెళ్ళి లేకుండా ఇప్పుడు. ఓకే, ఇద్దరు అక్కలు, ఒక చెల్లి, మీరు. నాన్న? నాన్న చనిపోయింది. చనిపోయాడు. సో ఎలా హెల్త్ ఇష్యూ అని? ఓకే, ఎలా ఉంటుంది నాన్నతో బాండింగ్? మరి నాన్న తాగుతాడని నేను మాట్లాడేవాళ్ళు కాదు. నాన్నతో మాట్లాడలే, ఎక్కువ బాండింగ్ లేదా? ఎక్కువ మాట్లాడను. ఎందుకు? తాగుతాడని. తాగుతూ ఉంటారు కదా? తాగుతూ ఉంటారు, అప్పుడు తెలియదు కదా నాకు. సో ఆయన పోయిన తర్వాతే తెలిసింది ఆయన విలువ. అంటారుగా, ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, ఒక మనిషి మన చేజారిపోయినాక ఆ మనిషి వాల్యూ ఏదో తెలుస్తుంది అని చెప్పి. అందుకే నేను మా అమ్మని కాపాడుకోవాలి. ఏమంటుండేవారు నాన్న ఇప్పుడు మన మీతో? సో నాన్న కూడా అటు వెళ్ళిండ? స్టార్టింగ్ లో చెప్పారు నాన్న, మమ్మీ మొత్తం అక్కడే. అంటే మరి నా మీ మదర్ ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు నాన్న మీతో ఉండేనా? ఉన్నాడు. ఓకే, మా నాన్న ఇలా కూడా అమ్మని పంపించారు మరి? అదే నాకు నచ్చదు, అదొకటి. ఇంకా తాగుడు, ఇవి రెండు నాకు నచ్చలేదు ఆయన దగ్గర. నేను ఫస్ట్ ఏం చెప్తానంటే, ఆడవాళ్ళు కువైట్కి పోకూడదు, గల్ఫ్ కంట్రీకి పోకూడదు. ఇప్పుడు కువైట్లో ఉండే వాళ్ళంతా ఎట్లరా అంటే, ఆడవాళ్ళు మొగుడు చేతకానోడు, లేదా మొగుడు ఇంకొకటి వెతుక్కోపోయిన వాళ్ళు, లేదా మొగుడు చచ్చిపోయిన వాళ్ళు, ఏమే మొగుడు చేతకానోడు, ఈ తాగుబోతోళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా అక్కడికి వెళ్ళి ఉన్నారు కువైట్కి. సో మొగుడు సక్రంగా ఉంటే కువైట్కి పోరు ఎవరు. ఓకే ఓకే. సో మా నాయన కూడా సేమ్ ఆ ప్రాసెస్ అనుకో, తాగుబోతాడు కాబట్టి మా అమ్మ పోయింది. బాధ అనిపిస్తూ ఉంటుందన్నా? బాధ అంటే ఆయన పోయినాక బాధ అనిపిస్తుంది, ఆయన ఉన్నప్పుడు మాత్రం నువ్వు మా అమ్మని అంత ఇబ్బంది పెట్టినావు అని కోపం వచ్చింది. ఎంతైనా కన్నతలు కాబట్టి ఆ ప్రేమ ఉంటుంది. అంటే నాన్నపై కూడా ప్రేమ ఉంటుంది. అంటే ఎప్పుడు నాన్నతో ఎప్పుడు గొడవ అవుతుండేదా మీకు? గొడవ నేను మాట్లాడను అసలు, అసలు మాట్లాడను నాన్నతో. అంటే తెలుగు వచ్చినప్పటి నుంచి మాటలు బంద్ చేసిన అనమాట. అంటే ఆయన ఆమెను పెట్టిన ఇబ్బందులు అంటాడు, చూసినాను అనమాట నా కల్లారా మా అమ్మని ఇబ్బందులు పెడతా ఉంటాయి. సో అందుకు నేను అంతగా మాట్లాడాను కాదు, ఏమంటే ఏమి ఏమైనా తిన్నామంటే తిన్నా అంతే.
అంటే ఏమనిపిస్తూ ఉంటుంది అని అంటే మనం చిన్నప్పుడు అంటే ప్రతి ఇంట్లో అంటే మన ఇంట్లో ఎవరింట్లైనా ప్రతి ఇంట్లో చిన్న ఉన్నప్పుడు ఆ కష్టాలు చూస్తూ ఉంటే సో పెద్ద అయినాక మనకు అనిపిస్తుంది కదా ఎప్పుడెప్పుడు పెద్దగా అవుతామా ఎప్పుడెప్పుడు షూటింగ్ చేస్తామా ఎప్పుడెప్పుడు జాబులు చేసి మన అమ్మని మంచి చూసుకుంటామా అని అంటే ఆ సందర్భాలు అనిపించిందా మీకు? నేను చిన్నప్పటి నుంచి కష్టపడతానే ఉన్నా, చిన్న ఉన్నప్పటి నుంచి. నేను 6th క్లాస్ మా అమ్మ పోయింది, నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మ పోయింది, ఇంకా 6th 7th నుంచి నేను చేయని వ్యాపారం లేదు, చేయని పని లేదు, అన్ని పనులు చేసిన, ఈ పని అని లేదు, మొత్తం అన్ని పనులు చేసిన, కూరగాయలు అమ్మినా, మాడికాయలు అమ్మినా, జ్యూసులు అమ్మినా, చపాతీలు రోడ్ల మీద చపాతీలు వేసి అమ్మినా, అన్నీ చేసిన, మొత్తం ఈ పని అని లేదు. మెకానిక్ షెడ్లలో పని చేసిన, ఆటో దోలినా, కార్ దోలినా, లారీలు దోలినా, అన్ని అయిపోయినాయి. చిన్న ఏజ్ ఉంటే కష్టాలు పడుకుంటూ వచ్చినారు, అన్నీ అయిపోయినాయి. ఎలా అన్న అంటే ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినా, ముగ్గురు అయిపోయినా? అన్నీ మా అమ్మ చేసింది. బాబా సూపర్ అన్న తల్లి. ముగ్గురు పెళ్ళిళ్ళు కంప్లీట్ అయిపోయినా, ఇప్పుడు అమ్మాయి ఇక్కడ ఉంది మరి. అమ్మ నా దగ్గరే. ఎలా చూసుకుంటున్నావు మరి అమ్మని? ఇప్పుడైతే బంగారం చూసుకుంటా, అంటే ఒకప్పుడు నా దగ్గర ఏమి లేదు కదా, సో ఆమె కూడా నాకు హెల్ప్ చేస్తా ఉంది అనమాట. ఇప్పుడు నా దగ్గర ఉంది, సో ఇప్పుడు నేను బంగారంగా చూసుకుంటాను. ఓకే, ఉన్న దాంట్లో ఎంతైనా అన్న అంటే వాస్తవంగా ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే అంత ఈజీ కాదు. మగోడు చేయి ఎత్తితే చేతులు ఎత్తేస్తే ఆడ పెళ్లి చేయాలంటే చాలా కష్టం. అవును, అట్లాంటిది ముగ్గురికి పెళ్లి చేసింది. తెలుగున్నప్పుడు చేసిందా? నీకు ఇక్కడ చిన్న ఉన్నప్పుడు చేసిందా? నాకు పెళ్లి అయిన తర్వాత మా చెల్లెలు కూడా మా అమ్మే చేసింది. నాది లవ్ మ్యారేజ్. ఓ, లవ్ మ్యారేజ్ అవి చూస్తూ ఉన్నా వీడియోస్. ఎలా లవ్ మ్యారేజ్ అంటే ఫస్ట్ ప్రపోజ్ ఎవరేసి? అఫ్ కోర్స్ అబ్బాయిడే చేస్తారు. అమ్మాయి. ఓకే, అక్కడ నుంచి ప్రపోజ్ వచ్చింది, ఏ ఏజ్లో వచ్చింది? నాకు అప్పుడు 18 ఏళ్ళు, మా పాపకి 13. చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాం మేము. ఓకే, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, సేమ్ క్యాస్ట్ అంతా? సేమ్ క్యాస్ట్. ఓకే, పెద్దల పెళ్లి చేసుకున్నారు? అందరినీ నేనే ఒప్పించినా, ఒప్పించి పెళ్లి, గుండె గట్టిదంటూ ఒప్పించి పెళ్లి చేసుకున్నా అంటారు. ఓకే, అంటే మొన్న మీరు కువైట్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు సర్ప్రైజ్ చేసినారు, లిటరల్లీ చెప్తున్నానా, ఆ వీడియో చూస్తే నిజంగా చెప్తున్నా. ఆసం అట్లా అంటే నేనైతే రిపీట్ చేస్తూ చూసిన అనమాట, క్రేజీ మస్తు అనిపించింది. నువ్వు ఏం చేసినావు అన్న? మా అమ్మని చూస్తే నాకు మా నాన్న అంటే చేత కాక నేను వదిలేసుకున్నానేమో, ఏమి కూడా ఆడ మిస్ అవుతుందేమో అని ఒక భయం వేసేసింది నాకు. అందుకే ఏడుపు వచ్చేసింది. కొద్దిసేపు అమ్మతో మాట్లాడదాం అనుకున్నా నేను, ఎవరు అది ఇదని. అవును, చూసిన అమ్మ ఇంకా మీ అందరు పెళ్లిళ్ళు చేసినా కూడా ఇంకా పని చేస్తుంది. ఆమెకు చెప్తే ఇననే తెలుసా, ఇప్పుడు కూడా ఇనదు నేను చేయాల్సి. అసలు వాళ్ళ అమ్మ ఇప్పటికి బతికే ఉంది, ఇంకా 100 ఏళ్ళు దాటి ఉన్నాయి, ఆమె కూడా ఇప్పుడు పనిచేస్తుంది. వీళ్ళందరికీ అదొక జమ్లా అయిందనమాట, అట్లా స్ట్రాంగ్ అనమాట. అదే మొన్న మీ సర్ప్రైజ్ వీడియోలో కూడా అమ్మ ఐరన్ చేస్తూ ఉంది, సడన్ గా షాక్ అయిపోయింది, అంతా జల్లి గుర్తుపట్టేసింది. నేను తీసేసిన కదా, ఎడిట్ చేసిన కదా. అవో, ఏడ్చారు, చూసిన వీడియోస్. చాలా మంది కూడా కింద కామెంట్ చూస్తుంటే చాలా ఎమోషనల్ అయిపోయారు ఆ వీడియో చూస్తూ ఉంటే. ఫస్ట్ మీ అక్క దగ్గరికి వెళ్ళారు కదా? అక్క అంటే ఆ నుంచి రావడము చెన్నై నుంచి కదా వచ్చేది, సరే ఇంకా పోతా అక్కడే కదా, తిరుపతిలోనే కదా అని చెప్పి అక్క దగ్గరికి వెళ్ళాను. అక్క కూడా ఎంత ఎమోషనల్ అయిపోయిందన్న. అక్కకి రాత్రి ఫోన్ చేసిన, అంటే మామూలుగా కెమెరా ఆఫ్ చేసి వీడియో కాల్ చేసి బ్లాక్ చేసేసి, నేను కింద ఉన్నా రాక, మీ ఇంటి కింద ఉన్నా అని చెప్పిన. పరిగెత్తుకుంటూ వచ్చింది అప్పుడు రాత్రి, మళ్ళీ కెమెరా ఓపెన్ చేస్తే రూమ్ లోనే ఉన్నా. రాత్రి ఫోన్ చేసి మాట్లాడినా, పొద్దున్నే వచ్చి ఇక్కడ ఉండాలయిపోయింది అక్క. నిజంగా అది కూడా క్రేజీ అనిపించింది. తర్వాత మీ చెల్లెలు, మీ ఇంట్లో వైఫ్ పక్కన, ఇంకా మా చిన్నక్క ఉంది కానీ మా చిన్నక్క కడప అనమాట. ఫోటో పెట్టారా? చిన్నక్క మిస్ అయినా అప్పుడు. ఓకే, ఫోటో అయితే పెట్టారు కదా, చూసింది. నెక్స్ట్ రిప్లై ఏమొచ్చింది అంటే చాలా మంది క్వశ్చన్ మార్క్ అది. ఫోటో పెట్టడు కానీ ఆపేసారు అనుకుంట మీరు? అంటే అక్క మళ్ళీ ఫోన్ చేసింది, దాన్ని నేను తీలాకపోయినా వీడియో. ఓకే, సో అంటే కష్టపడుకుంటా పని చేసుకుంటా, అంటే ఈ లైఫ్ ఎలా అనిపిస్తుంది అంటే ఈ జన్మ అంటే కొంతమంది భయపడతారు, ఇబ్బందులు వస్తున్నాయి అంటే భయపడి అక్కడికే లైఫ్ ఎండ్ చేసుకుంటారు కొంతమంది. సో సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు, అరే ఇన్ని కష్టాలు నాకే వచ్చినాయి అని చెప్పి కూడా ఇబ్బందులు పడి ఆ సూసైడ్ కానీ సో సంథింగ్ ఇక్కడ యాక్సిడెంట్ కానీ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు. అలా మీకేమనిపిస్తుంది అంటే మీరు కష్టపడి చిన్నప్పుడు అంటే నాన్న సపోర్ట్ లేకుండా మదర్ సపోర్ట్తోనే ముగ్గురు అక్కల పెళ్ళిళ్ళు ఒక చెల్లె, సో ఈ అన్నీ తలుచుకుంటే ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? ఒకసారి నేను కూడా చచ్చిపోదాం అనుకున్నా కదా. మీరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలా అనుకున్నా? ఎందుకు, ఎందుకురా ఈ జీవితము, ఎందుకురా ఇది అని అనిపించింది. సో కాదు, నాకు ఫ్యామిలీ ఉంది, మా అమ్మ ఉంది, నా వైఫ్ ఉంది, ఇంకా ఏదో ఉంది నా దగ్గర, తీయాలి దీన్ని బయటికి. సో ఇట్లా ఇంకా కంటిన్యూ అయిపోయింది. ఎందుకన్నా సూసైడ్ ఎందుకు చేద్దాం అనుకున్నా? కరోనా టైంలో, కరోనాకు ముందు షూటింగ్ చేస్తామన్నా, ఆడికి పోయి ఏదో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటా. డబ్బులు ఇండస్ట్రీలో కూడా ఉన్నావా? ఇండస్ట్రీ అంటే మా కడప జిల్లాలో ఉన్నాను, ఇక్కడ కాదు. ఓకే ఓకే. సో అక్కడ చేసే వాళ్ళ దగ్గర చేస్తా ఉన్నా, అక్కడ కొద్ది కొద్దిగా ఇస్తా ఉన్నారు మనకు.
ఇంకా కరోనా టైంలో ఇంకా షూటింగ్లు కూడా ఆగిపోయినాయి, మనకి ఇంకా ఇన్కమ్ లేదు, ఎవరన్నా డ్రైవింగ్ కూడా పిలిచడం లేదు, అందరు భయపడుతున్నారు, బండ్లు కూడా పంపించడం లేదు ఆడికి కరోనా అని చెప్పి. ఇంకొక నెలలో అప్పులు బాగా అప్పులు చేసిన, సో అప్పులు చేసినా ఇంకా వాళ్ళకి కట్టాలి కదా. అవును, ఈ కరోనా లాక్డౌన్ కూరగాయలు అమ్మినా, ఆటోలో కూరగాయలు వేసుకొని పోయి అమ్మినా, మాస్క్ పెట్టుకొని అమ్మినా, ఎవరన్నా చూసి కనుక్కుంటారని. అట్లా కూడా నా వల్ల కాదా ఈ అప్పులు, అటు తీరు ఆడొచ్చే 1,500కి సరిపోదు మనకు, ఇంకటి కాదు కోవిడ్కి వెళ్దాము అని అనుకున్నా. మళ్ళా లాక్డౌన్ పడుతుందేమో భయపడి చచ్చిపోదాం అనుకున్నా. ఓకే, అప్పుడు మాత్రం కొద్దిగా ఆలోచించిన, వద్దు బతకాల సాధించాలా. అంటే అలా ఆ లైఫ్ మీద విరక్తి కొట్టి ఇక చనిపోదాం, ఇక లైఫ్ ఇక్కడికే అయిపోయింది, ఎండ్ అయిపోయింది అని కూడా చాలా మంది అనుకుంటున్నారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎందుకంటే మీరు ఆ రోజు ఆగారు కాబట్టి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు, సో ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉన్నారు, సో మంచిగా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. ఒక్కవేళ అదే రోజు అది జరిగి ఉంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉండేదన్న? నేను దాన్ని బట్టి ఒకటే చెప్తా, సచ్చి సాధించే కన్నా బతికి సాధించాలి, ఎందుకంటే నేను ఇప్పుడు బతికి సాధించిన అంతే ఆన్సర్. బతకాలి, ఇంకా లైఫ్ చాలా ఉంది, ఇంకా చాలా లీడ్ చేయాలంటారు. వన్స్ ఆ రోజు స్టాప్ అయితే మాత్రం ఇంకో వేరేలా ఉండేది అంటారు. ఏం చేశారన్న మూవీస్? సారథి అని ఒకటి మన ఎన్టీఆర్ వాళ్ళన్న తారకత్న చనిపోయినారు కదా, అవునా, సో ఆ సార్తో ఒకటి అయింది. ఇంకా రెండు సినిమాలు ఇంకా రిలీజ్ కాలేదు. ఏంటి మీ ఆశ, మీ గోల్, మీ డ్రీమ్ ఏంటి? డ్రీమ్ అంటూ ఏం లేదు, డబ్బు బాధం పారేలా. సంపాదిస్తున్నారు కదా ఇప్పుడు? ఇప్పుడు పోగొట్టిందంతా అది ఎవరు తెలియదు, సో పోగొట్టిన కదా చాలా, అదంతా లాక్కోవాలి కదా నేను. అవును, సో అదంతా లాక్కొని కూడా ఇంకా సంపాదించాలి. అంటే మా ఇంట్లో వాళ్ళు నాయన తాపోనాయన అంటే నా దగ్గర లెక్క లేదు అనే పొజిషన్కి వస్తే చాలు నేను. సూపర్. అంటే అంటూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు, అరే యూట్యూబ్ యూట్యూబ్ నుంచి మస్తు రెవెన్యూ వస్తుంది వానికి ఏంది అని చెప్పి కూడా అంటూ ఉంటారు. సో మనం ఎంత కష్టపడ్డారో వాళ్ళు ఎవరు చూడరు, సంపాదిస్తున్న ఫుల్ డబ్బు వస్తుందని చూస్తారు. అలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? చాలా కోవిడ్లో ఉన్నప్పుడే ఆల్రెడీ మా ఊర్లో టాక్ వచ్చేసింది, 20-30 లక్షలు సంపాదించాడు అని. అదే 20-30 లక్షలు ఉంటే నేను ఎందుకుంటా, అదే మరుసటి రోజు ఇంటికి వచ్చేసింది నేను. చాలా మంది కూడా అన్నారు ఆ టాక్ వచ్చింది. ఈనాడు కూడా ఒక వీడియో వచ్చింది, వాయిస్ ఓవర్ చెప్పి ఒక వీడియో వదిలింది ఎవరో అమ్మ తెలీదు.